రోల్ రోల్ అంతా ఫ్రంట్ సైడ్ రోల్ సార్ రెడీ రెడీ ప్రప్పనగానే కాళ్ళు చేతులు 15 సెకండ్స్ ఉంది కదా మనది 15 సెకండ్స్ శ్వాస తీసుకోవాలి బ్లాక్ చేయాలి నో మూమెంట్ ఓకే సార్ రెడీ అప్ 1 నాకు తల ఉండే అక్కడ బాగా బాగా గ్రౌండ్ ఉంది సార్ అప్పుడు బాగా ఆడుకున్న గ్రౌండ్ కదా నాశనం ఇదని ఇదని అని బాగా ఉండేందుకు లేబర్ వచ్చి సాధ్యం చేసి దాన్ని అంత రెండు మంది వచ్చి ఏ ఆట ఆడాలన్నా పక్కవాడు ఈ కార్యక్రమం అంటే సారు ఇది ఈ మేము అనుకున్నది దాదాపు 2 సంవత్సరాల నుంచి నడిచే ట్రాక్కు అట్లా ఓ 2-3 లక్షలు పెట్టుమని అడిగింటిమి వాకర్ అసోసియేషన్ తరఫున. కానీ సారు అంత ఆలోచించి మీ వాకర్ అసోసియేషన్ కాకుండా ఈ మన జైత్యాల్ కర్నూలు డిస్టిక్లే మన రన్నింగ్ ట్రాక్ లేదు, ఇది ఇంకెందుకు తయారు కాలేదని మన కాంట్రాక్టర్ వాకరాజు సభ్యుడు సీతారావును పిలిచి 10 రోజులు ఇది మనకు స్టూడెంట్స్కు అందాలి వీళ్ళు చేస్తున్నారనగానే కాంట్రాక్టర్ సీతారావు గారు మన డిఎస్పీ గారు కూడా చెప్పిన తర్వాత ఒక 10-15 రోజుల మీకు ఈ గ్రౌండ్ ఈ రన్నింగ్ ట్రాక్ మీకు రన్నింగ్ కొరకు అప్ప చెప్పడం జరిగింది, ఇది మనకు అందియడం జరిగింది. అదేవిధంగా మన సారు కూడా డిఎస్పీ గారు కూడా ఇంతకుముందు కూడా 2 సంవత్సరాల అవకాశం ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేదు, అడగగానే విద్యార్థుల కోరిక మేరకు 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్ స్టేట్లో ఆదర్శంగా ఉండాలన్న ఉద్దేశంతో కళాశాలను విద్యార్థులు భవిష్యత్తులో చాలా మంచి పదవులలో దేహదారుఢ్య పరీక్షలలో కానీ 200, 400, 800, 1600 వరకు ఉపయోగపడుతుంది అన్న భవిష్యత్తు ఆలోచించి మాకింత సహకారం చేసినందుకు ప్రతి విషయంలో కళాశాలలు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నారు. జిల్లా హెడ్ క్వార్టరు కాక సారు ఇదే కాలేజీలో చదివారు, ఇదే కాలేజీలో అలుమినిగా ఉన్నారు, ప్రెసిడెంట్గా ఉన్నారు, ప్రతి అంశాన్ని మాత్రం చర్చించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి కళాశాల విద్యార్థిని విద్యార్థుల తరఫున స్థానిక ప్రజల తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ పోలీస్ డిపార్ట్మెంట్ మన జిల్లా ఎస్పీ గారు శ్రీమతి సింధు శర్మ గారి ఆలోచనలో భాగంగా మా రూపేష్ సార్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ఉచిత ట్రైనింగ్ కార్యక్రమానికి విచ్చేసిన మన జరిగింది. సో అది చాలా చిన్నది, కానీ మేము ఈ గ్రౌండ్ చూసినప్పుడు సార్ ఇంతకుముందు మేము ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత అయ్యో పిల్లలకు ఇంత మట్టి పోసినారు, కొంచెం వీళ్ళకు రన్నింగ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది, ఇది ఎప్పుడైతుందో, ఇది గవర్నమెంట్ ప్రోగ్రాము, ఇది ఈ సంవత్సరం అవుతుందా లేకపోతే ఇంకా 3 సంవత్సరాలు అవుతుందని అనుకున్నాం సార్. కానీ అదొకటి, ఆ తర్వాత హైట్ అక్కడ ఉంది, మొత్తం నీళ్ళు అవుతుంది, ఇది ఒక చెరువు అవుతుంది కావచ్చు, దీని గురించి అసలు పట్టించుకుంటారో లేదో అని అనుకున్నాము. ఆ ఆలోచన మాకు అనుమానం కూడా వచ్చింది సార్.
కానీ ఇవాళ చూస్తే మీ చొరవ చూసిన తర్వాత అనిపించింది మా పిల్లలు ఎంత అదృష్టవంతులు. ఎందుకనంటే విత్ ఇన్ 1 వీక్లో దానికి రిటైనింగ్ వాల్ వస్తుంది, తర్వాత ట్రాక్ ఒకటి అయిపోయింది. దీన్ని చూస్తేనే ఇప్పుడు రన్నింగ్ వాకింగ్ చేయొద్దు అని అనుకున్న వాళ్ళు కూడా ఈ ఒకసారి ట్రాక్ చూస్తారే ఒక రన్నింగ్ చేస్తే బాగుంటాయి అనే స్టేజ్కి తీసుకొచ్చింది సార్. దానికి మేము చాలా రుణపడి ఉంటాం సార్. మీకు ఇంత మంచి గ్రౌండ్ అవడం అయితే నేను మొదటిసారి, ఎందుకంటే ఇది సిఐ ఉన్నప్పుడు కూడా నేను ఈ గ్రౌండ్లోకి రావడం జరిగింది. అక్కడ అప్పుడు ట్రైనింగ్ కూడా ఇచ్చినాం సార్. కొద్ది ఒక 1 మంత్ క్లాసులు కూడా ఇక్కడ పెట్టినాము. అప్పుడు ట్రైనింగ్ ఇచ్చినాం సార్. సునీల్ దత్ సారు ఎస్పీగా ఉన్నప్పుడు అప్పుడు ఎంపీ మేడం కవిత గారు కూడా మాకు సాయం చేయడం జరిగింది. ప్రిన్సిపల్ గారు కూడా మేము ఏది అడిగినా కానీ లేదనకుండా మాకు అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు సార్. మా పిల్లలు అదృష్టవంతులు. సో దానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్న ప్రిన్సిపల్ గారికి. తర్వాత మీ అందరికీ ట్రైనింగ్ ఇస్తున్న మా రూపేష్ సార్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మా నవీన్ ప్లస్ సైదులు మా ఆర్ఎస్ఐ కృష్ణ అండ్ టీమ్ వాళ్ళందరూ మంచి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు సార్. ఇక్కడ కానిస్టేబుల్ అందరూ ట్రైన్ అవుతారు. సో ఇంత అంటే వాళ్ళు వీళ్ళకన్నా ఎక్కువ కష్టపడితేనే వాళ్ళకు ఒక ట్రైనింగ్ వస్తుంది సార్ పిల్లలకి. సో దయచేసి ఇదంతా దృష్టిలో పెట్టుకొని మీ గురించి ఎప్పుడైతే కానీ అడుగు మొదలేస్తేనే అడుగు ఒక్క అడుగుతోటే మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. మీరు కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది. దానికి మనంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు లాంటి సహకారం మనకు ఇంత మంచిగా అందుతున్నప్పుడు మనకు ఒకటే గోల్ ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో జాబ్ సంపాదిస్తా. ఓకే, సో ఈ అవకాశం ఇచ్చిన ఇష్టం కాబట్టి ఎప్పుడు కూడా కలుపుతున్నట్టు పేరు పేరున మా పీఈటీ మిత్రులకు స్టాఫ్కు ట్రైనింగ్ తీసుకుంటున్న యువతి యువకులందరూ కూడా మై హార్ట్ఫుల్ బెస్ట్ విషెస్ చేయాలి. గుడ్ లక్. ప్రకాశ్ గారు చెప్పే వరకు ఒకసారి యాదికి వచ్చాను. 2013లో నేను గోదావరికి వెళ్ళి ఇది చేసిన అది చేసిన అమెరికా పోయి వచ్చినాను. ఇక్కడ జగిత్యాలకు సీఏ వచ్చిన తర్వాత అప్పుడు నేను ఓడిపోయినా, అధికార పార్టీ గెలిచినా ఓడినా బరాబరే. ఏదో అంటారు కదా, ఏమో బతుకున్నా కంటే చచ్చిపోయినా కంటే అన్నట్టు. సర్కారు ఉన్నప్పుడు గెలిచినా ఓడినా బరాబరే. రాగానే మా తమ్ముడు బాసోపతి ప్రకాశ్ ఇట్లా చేసిండు అట్లా చేసిండు, జగిత్యాలలో కూడా యూత్ను మొత్తం ఇది చేద్దామన్నాడు. ఆ చీటాన్ని మొదలు పెట్టినాం. మరి ఏమైందో దాటే పోయింది. నేను కూడా ఒకటి 2 సార్లు వెనుకబడ్డా. నడిలో అప్పుడున్న కవిత మేడం వచ్చినాక స్టార్ట్ చేసినాం. బట్ అనుకున్నంత ముందరకు పోలే. నాకు బాగా ఇష్టం. పీరియడ్ అయిపోయినా కూడా నువ్వు పోలే పోవద్దని ఉండవు అన్న. లక్కీలి మళ్ళీ డిఎస్పీగా వచ్చాడు. ఇప్పుడు మీ ట్రైనింగ్లో కూడా మిగతా ఇప్పుడు చెప్పిన అధికారులతోటి పీఈటీలతో కోఆర్డినేట్ చేస్తున్నాను. సో అప్పటి నుంచే నాకు ఇంట్రెస్ట్. ఇంతకుముందు కూడా ఎవరో మాటలలో చెప్పిన సార్కు స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ అండి. నేను స్పోర్ట్స్ ఎడిటరీ ఉన్నా మెడికల్ కాలేజీలో. ఇంట్లో పెద్ద ఛాంపియన్ కాదు కానీ అన్నీ ఆడతాం. అన్నిటికంటే ఎక్కువ బాగా సైకిల్ మీద తిరుగుదు. అందుకోసం మంచి ఫిట్గా ఉన్నాయి. తాతనైనా బాగా పిల్లని కాదు. సో మనం ఇదంతా లోకల్ వాళ్ళు కాబట్టి తెలియదు లేదు. కొన్ని యువతకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కరోనా అనేది ముఖ్యంగా వచ్చిన తర్వాత ప్రపంచం అంతా అతలాకుతలమైన పరిస్థితి. ఈ విషయాన్ని చాలామంది చాలా జల్దీ మర్చిపోతారు. మనకు అసలు మెమొరీ లాస్ ఎక్కువ అయింది అనిపిస్తుంది ఓసారి. చాలామంది అడుగుతుంటారు, డాక్టర్ సార్ నువ్వు ఎమ్మెల్యే అయినా ఏం చేసినావా అంటుంటారు. ఏం చేసినామని కనబడుతుంటే అది వేరే విషయం కానీ, ఇది రాజకీయ వేదిక కానీ. ఓవరాల్గా ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇవాళ భారతదేశంలో ఏ రకంగా చూసినారని మీరు అందరు ఎగ్జామ్ కొట్టారు, చూస్తున్నారు, చదువుతున్నారు, పుస్తకాలలో రాసి ఉంటుంది. మీరు ఏ రకంగా ఏ మోడ్ ఆఫ్ దాంట్లో చూడవచ్చు. కంపేర్టివ్ టు అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. చాలా స్టేట్సే కావచ్చు, ఓవరాల్ కంట్రీ ఎకానమీ కావచ్చు, మనకు డిటెరియరేట్ అయింది, ఇంకకపోయింది, కానీ మనకు ముందటికి పోయింది. యువతకు ఉద్యోగాలు అనేటివి, ప్రభుత్వ ఉద్యోగాలు అనేటివి ఎప్పుడు కూడా మొత్తానికి మొత్తం రానే రావు. ప్రపంచంలో అత్యంత ధనిక దేశాలలో కూడా 3-4% మంది కంటే ఎక్కువ మందికి విద్యార్థులకు ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితి ఉండదు. మీరందరూ కూడా ఈ పట్టణ గ్రామీణ వాతావరణంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, దుబాయ్, మస్కట్, సింగపూర్, మలేషియా, లండన్, అమెరికాలో ఎక్కడెక్కడో ఇప్పుడు మనల్ని ఉంటున్నారు. పట్టణం నుంచి వచ్చింది అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ ప్రైవేట్ ఉద్యోగాలే. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల మీద ఎవరికైనా ఒక విజన్ ఉంటుంది, ఎందుకంటే కంపారిటివ్లీ సేఫ్ అని, గౌరవం ఉంటుందని. ఈ రెండింటి విషయంలో ఒక బాధ్యత అయిన పోస్టు, అడ్మినిస్ట్రేటివ్ పోస్టు, దాంతో మాకు ఒక గౌరవం ఉంటుందనే ఆలోచన ఉంటుంది. ఇది అవసరం కూడా. మీరందరూ కూడా
ఖచ్చితంగా రేపటి నాడు మంచి గ్రూప్స్ రాసి ఉద్యోగాలు సంపాదించాలని చెప్పి నేను అందరినీ మరొకసారి భగవంతుడు ప్రార్థిస్తున్నా, ఆకాంక్షిస్తున్నా. చాలా మంది అనుకోవచ్చు మరి ఉద్యోగాలు ఎందుకు లేట్ అయినాయి, ఏం లేట్ అయినాయి అని చెప్పి. లేట్ కాకుండా కూడా ఇప్పటికే 130,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఏమి ఇచ్చినాం అనేది కాగితం మీద రాసిచ్చారు. మీకు అందరు కూడా తెలియకపోతే నేను మళ్ళంతా డీటెయిల్గా ఏమన్నా ఇస్తా. ఎన్నో టెంపరీ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయడం కావచ్చు, సింగరేణి కావచ్చు. 18,000 ఉద్యోగాలు ఒక మన పోలీస్ దాంట్లో ఇచ్చింది, 13,000 ఉద్యోగాలు ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో ఇచ్చింది. మీరు అందరూ కూడా గ్రామాలకు వెళ్ళి వచ్చారు. మన దాదాపు 12,396 గ్రామ పంచాయతీలు, అలా 9,000 మంది మీలాంటి యువకులు కొత్త పంచాయత్ సెక్రటరీలు మీరే చూసారు. ఉద్యోగాలకు పోతున్నారు కాబట్టి, ప్రభుత్వ ఉద్యోగాలు ట్రై చేస్తున్నారు కాబట్టి మీరు ఆలోచన చేయాలి దీని విషయం. మళ్ళీ దాంట్లో ఏం చేశారు సార్, ఫస్ట్ డిస్టిక్ లెవెల్, ఇవాళ డిస్టిక్ లెవెల్ దాంట్లో మీకు ఇది రాకపోతే రేపటి నాడు జోనల్ లెవెల్ దానికి ఇక్కడ కాంపీట్, జోనల్ లెవెల్ రాకపోతే నెక్స్ట్ మల్టీ జోనల్ దానికి ఇక్కడ కాంపీట్. జోనల్ ఆర్ మల్టీ జోనల్లో ఆర్ డిస్టిక్లో 5% నాన్ లోకల్ యూ కెన్ కంపీట్ ఇన్ దట్ 5% ఆల్సో, అందులో కూడా మీరు మళ్ళపోవచ్చు. అంటే ఇన్ని అవకాశాలు ఇస్తూ దాదాపు 89,000 ఉద్యోగాలను ప్రకటించారు. ఇక నిన్ననే మన పోలీస్ వీటన్నిటికి కూడా నోటిఫికేషన్ వచ్చింది, నేను రాత్రి స్క్రోలింగ్లో చూడడం జరిగింది. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం చేస్తున్నాం. మళ్ళీ రెండో విషయం, ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇక్కడ వేదిక మీద ఉన్నారు, ఎవరేమనుకోవద్దు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 11,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులే కావచ్చు, పెన్షనర్సే కావచ్చు, 11,00,000 కుటుంబాలని భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత జీతాలు లేవని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా మీడియా ద్వారా ముందు తెలియజేస్తున్నారు. మా పీఈటీలో రాత్రి చాలాసార్లు నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు, వాళ్ళది కూడా కొంత సాల్వ్ అవుతున్నట్టు నిన్న స్క్రోలింగ్ వచ్చింది, ఎస్జిటి వాళ్ళతో మాట్లాడి అది కూడా సంతోషం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఇన్ అడ్వాన్స్. ఐ హోప్ ఇట్ ఇస్ సాల్వ్. అలా కూడా ఇష్యూ ఉంది ప్రమోషన్స్ మీద. అంటే ఈ రకంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. నాకు చాలా బాధ అనిపిస్తుండే జగిత్యాల గ్రౌండ్ చూస్తే, ఈ ఎస్కేఆర్ కాలేజ్ గ్రౌండ్ కొద్దిగా మాకు దూరం బంధువులే కొనిచ్చింది ఇదంతా స్థలం. నేను అక్కడ చదివినప్పుడు ఆర్ట్స్ వింగ్ ఇటు సైన్స్ వింగ్ అటు ఉండేది, నేను ఇంటర్మీడియట్ వరకు చదివిన. చిన్నప్పటి నుంచి కూడా సైకిల్ మీద స్కూల్కి పోతా గ్రౌండ్కి పోతుంటే బాగా ఆడదు గ్రౌండ్లో. ఇంత పెద్ద గ్రౌండ్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ గిట్ల అయిపోయాయి, ఇడిదిక్కు గొల్లపల్లి రోడ్ వైడరింగ్ మొత్తం అన్నీ మీరు తెలిసి నేను మాట్లాడదలుచుకోలేదు. అడిదిక్కు అనాలోచితంగా ఇండోర్ స్టేడియం తీసుకొచ్చి సెంటర్లో కట్టేసారు, ఏదో జగిత్యాల జాయాలినట్టు. 100 ఎకరాలు నిజంగా చెప్పాలంటే ఈ కాలేజ్ ఎవరి పేరు మీద ఉందో, వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే ఉండ్రి 2 సార్లు, అప్పుడు మా తాతగారు మినిస్టర్ ఉండ్రి, వ్యవసాయ శాఖ మంత్రి, అప్పుడు ఎస్ఆర్ఎస్పీకి 271 ఎకరాలు సేకరించి పెట్టారు. ఓకే, అది అట్లనే ఉండింది, అది అక్కడ పెట్టేస్తుండే కదా. ఇలా కలెక్టరేట్ కట్టుకున్నాం, అన్ని కట్టుకున్నాం, ఒకటే గ్రౌండ్ అంతా పాడేది. అయితే ఈ రాజకీయ వేదిక కాదు, ఇప్పుడు ఎలక్షన్ లేవు కానీ పోయినప్పుడు అలా బాధ అనిపించేది. మా పీఈటీలతో వీళ్ళంతా మంచిగా తమ్ముళ్ళ లాగా ఎప్పుడు మాట్లాడతాడు, చాలా రెగ్యులర్గా పోతుంటా గ్రౌండ్కి. అరే గ్రౌండ్ లేకపోయే అని చెప్పి ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నాడు, మాట్లాడుకుంటూ మా డిఎస్పీ గారు. మనం స్టేట్ లెవెల్ మీట్ కూడా వచ్చారు, అథ్లెటిక్ మీట్ అని. స్టేట్ లెవెల్ కాదు, నాకు తెలిసి సౌత్ ఇండియా లెవెల్లో నేషనల్ లెవెల్లో ఒక అథ్లెటిక్ మీట్ అయింది, నేను చిన్నగా ఉన్నప్పుడు, బాగా చిన్నది. అప్పుడు మన జగిత్యాలకు చెందిన జంగిల్ రామానందం అన్న ఊరితే సిల్వర్ బ్రాంజ్ ఏదో వచ్చింది ప్రైజ్, ఈ గాట్ సమ్ ప్రైజ్ రన్నింగ్లో. నాకు బాగా జ్ఞాపకం, పిల్ల నేను బాగా చిన్నవాడిని, 5వ తరగతి 6వ తరగతి, వాళ్ళ తమ్ముడు నాకు మంచి దోస్తు, ఆయన కూడా పెద్ద డాక్టర్ అయ్యి, వారికి వచ్చింది రామానందం అన్న మొత్తానికి. అంటే ఇక్కడ జగిత్యాల ఆటలకు పుట్టినిల్లు ఇప్పుడు కాదు, కానీ రాను రాను ఎవరు పట్టించుకోక గ్రౌండ్స్ అంతా పాడైపోయి, తర్వాత పాత కలెక్టర్ గారిని పట్టుకొని మెల్లవక వాకింగ్ ట్రాక్, తర్వాత గెలిచిన తర్వాత ఇవాళ జిమ్లు ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. ఇక మాకు రాజకీయంగా 2 దెబ్బలు తగిలాయి, ఇది రాజకీయ స్పీచ్ కాదు కానీ, ఒకటి నా ప్రత్యర్థి మళ్ళీ గెలిచిరి, రెండోది నాకు పొలిటికల్ గైడెన్స్ లెక్క కవితమ్మ ఓడిపోయి, 2 దెబ్బలు తగిలాయి, సగం శాఖల కొద్ది. అటెనిక స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చినాయి, మీరు అంతా వచ్చింది కాబట్టి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, అటెనిక మున్సిపల్ ఈ అవి కొద్దిగా గెలిచినాక జరగ అప్పుడు జర ఎమ్మెల్యే లెక్క అనిపించింది. అరే వా ఇక అయిపోయింది, ఏడాదిలో మొత్తానికి అటు ఇటు కొద్దిగా చనిపోయింది అనుకున్నా. బడ్జెట్ వచ్చింది మార్చిలో, మంచి వినాలి, చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామంది అప్పుడప్పుడు అడుగుతుంది ఏం చేసినావయ్యా అని. ఇంకా తెలిసాక ఇంకేది బడ్జెట్ వచ్చింది, ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇంకేది మీ అందరికి ఎమ్మెల్యే ఫండ్ ఇస్తాం మంచిగా చేసుకోవాలని. బడ్జెట్ సెషన్ నడుతూనే ఉండదు, కరోనా కేసు తగిలింది, స్టార్ట్ అయింది హైదరాబాద్. ఏం చెప్పమంటారు చెప్పరు, కొత్తగా మున్సిపాలిటీ వచ్చింది, మా జడ్పీలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి,
మండల లక్ష్మి ఎమ్మెల్యే అయినా ఇక మనకు బ్రహ్మాండం ఉంటుంది. 2014 నుంచి 2018 దాకా మంచిగా చేసుకున్నాం. ఇక మనం 1918 ఎండింగ్లో అయినాం. ఒకటి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే చాలా సంతోషం. నేను ఇంతకుముందే చెప్పిన ఎంత గౌరవం ఉంటుంది, భద్రత ఉంటుంది. రాకుండా ఆధారపడద్దు. ఇవాళ తెలంగాణ భారతదేశంలో అత్యధిక ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కడ వస్తున్నాయా అంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మన కేటీఆర్ గారి నేతృత్వంలో పరిశ్రమల మంత్రిగా ఐటీ మంత్రిగా అత్యధిక కంపెనీలు తెచ్చిన నాయకుడు రాష్ట్రం మనది. దాదాపు 12 లక్షల మందికి మనం ఉద్యోగాలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉపాధి కల్పించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఎక్కడ కూడా ఆధారపడద్దు. ఇంతకుముందు చెప్పినట్టు లోకల్ జోనల్ జిల్లా స్థాయి జోనల్ మల్టీ జోనల్ లోకల్ నాన్ లోకల్ ఆ తర్వాత మళ్ళీ గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నిటికీ డిగ్రీ మెయిన్ ప్రాధాన్యత. కాబట్టి తప్పకుండా ఒకటి తర్వాత ఒకటి మీరు పోటీ పరీక్షలో పాల్గొనాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నోటిఫికేషన్ అన్ని ఒక్కసారి ఇవ్వకుండా మీకు దాంట్లో మిస్ అయినా మళ్ళీ ఇంకోటి వచ్చే విధంగా అవకాశం వచ్చే విధంగా కల్పిస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా యువతులు ఉన్నారు చాలామంది, యు ఆర్ వెరీ లక్కీ పీపుల్. ఎందుకంటే 33% రిజర్వేషన్ ఉన్నది. సో ఆ రిజర్వేషన్లు ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే ఇటు మా ప్రజాప్రతినిధులు 50% స్థానిక సంస్థలలో సర్పంచులు ఎంపీడీసీలు మా కౌన్సిలర్ సగం. సో రిజర్వేషన్ ఉంది, మళ్ళీ మీరు ఓపెన్ దాంట్లో కూడా రావచ్చు. యూ హ్యావ్ మోర్ ఆపర్చునిటీ. సో విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ.